నిర్మల్ జిల్లా బైన్సపట్నంలో డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ నరసింహరావు మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరు బయటకు రావద్దని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని కోరారు. స్వయంగా కొందరు వర్తక వ్యాపారస్తులు దుకాణాలు మూసివేశారని, ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి కరోనా మహమ్మారి వైరస్ ను తరిమికొడదామని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి అప్పుడు కంట్రోల్ చేయగలిగినాము, కానీ లాక్డౌన్ తెచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అందరూ బయట తిరుగుతున్నారు కాబట్టి ఒక 12 మంది దాకా వచ్చినది. ఇప్పుడు మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే సెల్ఫ్ లాక్డౌన్లో ఉండండి, బయటికి రాకండి, ఏదైనా అవసరం ఉంటేనే బయటికి రండి, వచ్చినప్పుడు మాస్క్ ధరించండి, మాస్క్ ధరించి బయటికి రండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే మేము ఇంత చెప్తున్నా కానీ చాలామందికి అర్థమవుతలేదు, స్పెషల్లీ బ్యాంక్స్ దగ్గర పబ్లిక్ ప్లేసెస్ దగ్గర ఒకరి మీద ఒకరు పడి ఏదో ఆ రోజు బ్యాంకు బంద్ అవుతున్నది అనే టైప్లో వాళ్ళంతా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కరోనా ఇంకా వ్యాధి ముద్రే సిచ్యువేషన్ కనబడుతున్నది కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము ఇంట్లోనే ఉండండి. ఇంకా వ్యాపారస్తులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు వేరే దగ్గర ఉన్నట్లు సెల్ఫ్ లాక్డౌన్ ఏమైనా చేసుకొని కొన్ని రోజులు మీ యొక్క దుకాణ సముదాయాలు క్లోజ్ చేసుకోగలుగుతుంది, చాలా మంచిగా ఉంటుంది. ఇప్పటికే బంగారం వ్యాపారులు ఇంకా స్టీల్ వ్యాపారులు వీళ్ళంతా సెల్ఫ్ లాక్డౌన్ ఇంపోజ్ చేసుకొని వాళ్ళు షాప్స్ కొన్ని రోజుల నుంచి బంద్ చేసుకున్నారు. అట్లనే ఈ కిరాణా షాప్ వాళ్ళు, ఫ్రూట్ షాప్ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి, ఆలోచించి ఏమైనా సెల్ఫ్ లాక్డౌన్ చేసుకోగలుగుతారా అన్నది చూడండి. చూసుకొని ఒకసారి ఎక్కడ బయటకు వెళ్ళినా కానీ మాస్కులు లేకుండా బయటకు వెళ్ళొద్దు, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. పోయే బక్రీద్ పండుగ సందర్భంగా కూడా మేము ఈ బైన్సా పట్టణవాసులు, పర్టికులర్లీ బుచర్ కమ్యూనిటీ వాళ్లకు తెలియజేస్తున్నాము, ఈ ఆవులు దూడలు అలాంటివి ఏవైతే నిషేధిత జంతువులు ఉన్నాయో వాటిని మైసా పట్టణంలోకి తెచ్చి అమ్మొద్దు, కొయ్యొద్దు అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము. వేరే యానిమల్స్ కూడా ఏమైనా తెస్తే వాటిని హెల్త్ ఆఫీసర్తో సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాతనే తీసుకురావాలి, ఎందుకంటే మైసా టౌన్లో 4 దిక్కుల చెక్ పోస్టులు పెట్టినాము. ఒకవేళ ఎవరైనా కానీ అలాంటిది ట్రాన్స్పోర్టేషన్ అది చేసుకుంటే మాత్రము వాళ్ళ మీద కేసు బుక్ చేసి అవన్నీ వాళ్ళ వెహికల్ వాళ్ళ జంతువులను కూడా సీజ్ చేయడం జరుగుతుంది.